నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను స్వప్న. ఇక బెజవాడలో పరిస్థితి గరం గరంగా మారింది. అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 2500 మైలురాయిలను దాటింది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మొత్తంగా 2500 కిలోమీటర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా లక్ష మందితో ఈ భారీ బహిరంగ సభను గన్నవరం కేంద్రంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో గన్నవరంలో ఉద్రిక్తత పరిస్థితులను చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక స్పష్టంగా తెలుగుదేశం టీడీపీ ఆధిపత్యం గన్నవరంలో సుస్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఇక మరొక పక్క మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలను కొడాలి నాని నిర్వహించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా అయింది. ఇక మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక పొగోడీ గాళ్ల వ్యాఖ్యలపై వివరణ కూడా ఇచ్చుకున్నారు నాని. తను చిరంజీవిని ఏమీ అనలేదన్నారు, అంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఒకవేళ చిరంజీవిని ఏమైనా అంటే తన రాజకీయ భౌతమే ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసునన్నారు. ఇక కొడాలి నాని వైపు జిల్లా కాపు నేతలు అలాగే మెగా అభిమానులు పొగోడీ గాళ్ళు అన్నప్పటి నుంచి ఒక ఇంత ఆగ్రహంలో ఉన్న పరిస్థితి తెలిసిందే. మరి దానికి డ్యామేజ్ కంట్రోల్ చేసే పనులు కొడాలి నాని పడ్డారా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా గన్నవరంలో లక్ష మందితో భారీ బహిరంగ సభను అయితే టీడీపీ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో జన సమీకరణాలు టీడీపీ ఆధిపత్యాన్ని సుస్పష్టంగా అక్కడ ఉన్న జనం అయితే చూపిస్తూ ఉన్నారు. ఇక బెజవాడలో రాజకీయం హీటెక్కుతుంది. మొత్తానికి కృష్ణా జిల్లా రాజకీయంతో వేడెక్కుతుంది. గన్నవరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించింది. ఈ నేపథ్యంలో వంశీ ఇంటి మీదుగానే యాత్ర అయితే వెళ్ళడం జరిగింది. మరి వంశీకి పూర్తిగా కౌంటర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. గన్నవరంలో గెలవబోయేది మేమే అంటూ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళైతే ఆధిపత్యాన్ని చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్న జన సమీకరణాలు చూస్తే టీడీపీ బలపడిందా, టీడీపీ ఆధిపత్యం సుస్పష్టంగా కనిపిస్తుందా అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి గన్నవరంలో నారా లోకేష్ యువగళం కొనసాగిస్తున్నారు. లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మరి దానికి సంబంధించిన మాట్లాడడానికి మనతో పాటు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత చెన్నుపాటి శ్రీకాంత్ గారు, అలాగే మనకి వైసీపీ నుంచి వేణుగోపాల్ గారు ఉన్నారు, అలాగే మనకి బీజేపీ నుంచి అశోక్ రెడ్డి గారు యాడ్ అవుతారు, అలాగే మనకి జనసేన నుంచి మురళి గారు కూడా యాడ్ అవుతారు. నమస్తే అండి అందరికీ. శ్రీకాంత్ గారు నమస్తే. మేడం శ్రీకాంత్ గారు, 2500 కిలోమీటర్ల మైలురాయిని దాటి ఈరోజు గన్నవరంలోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించింది. వారి బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే లక్ష మందితో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ జన సమీకరణాలను చూస్తే టోటల్గా బెజవాడలో టీడీపీ ఆధిపత్యం అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇది దేనికి నిదర్శనం అంటారు? నమస్తే మేడం. ముందుగా పెద్దలందరికీ నమస్కారం.
దేనికి నిదర్శనం అనే దానికి బదులు రాబోయే గవర్నమెంట్ 2024 తెలుగుదేశం పార్టీ అనడానికి ఇది ఒక శుభసూచకంగా లేదంటే ఒక చిరునామాగా చెప్పుకోవచ్చండి. అదేవిధంగా ఎవరైతే అవాక్కులు చవాక్కులు పేలారో గన్నవరంలో వచ్చేస్తాం ఇచ్చేస్తాం అనేది, ఇప్పుడు గన్నవరంలో భారీ బహిరంగ సభ మేము పెట్టాం, ఒకసారి గమనించాలి అందరూ. రేపు గన్నవరంలో ఎవరైతే ఒక వరలో రెండు కత్తులు ఉండలేవు అనడానికి నిదర్శనం ఇతను మా వైపు నుంచి గెలిచి ఇదే వల్లభనేని వంశి వైసీపీలోకి వెళ్తే అదే వైసీపీలో ఉన్న వ్యక్తి తనంతట తానుగా మా బాబు గారి అపాయింట్మెంట్ పబ్లిక్ లో కోరి వచ్చి మా పార్టీలో చేరారు, అది మీరు గమనించాలి. జస్ట్ 200 ఓట్లతో అతను ఓడిపోయాడు. దీని అర్థం ఒక వరలో రెండు కత్తులు ఉండలేవు అనేది అది ఒక నిజం అనడానికి వీళ్ళిద్దరి యొక్క ఇదే కారణం అన్నమాట, మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మా లోకేష్ బాబు గారు వస్తుంటే భయపడి కరెంటు తీసేసి పోలీస్ బందోబస్తులు పెట్టుకోవడం ఎందుకండి? ఆ రోజున నాయకులు ఎవరు లేనప్పుడు, ఆ రోజున మా కార్యకర్తలు ఉన్నప్పుడు మా ఆఫీసుకు మీద దాడి చేసి మా కార్లు తగలబెట్టిన వాళ్ళకి ఇప్పుడు భయం దేనికి? మా బాస్ వస్తుంటే, మా చిన్న బాస్ వస్తుంటే భయం దేనికి? ఇంటి చుట్టూ పోలీసులను కాపలా పెట్టుకొని కరెంటు తీసి ఉండాల్సిన అంత భయం దేనికండి? ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళ ముందుకి సింహం వస్తున్నట్టు వస్తుంటే భయపడి దాంకున్నారండి ఇంట్లో, అది మీరు గమనించాలి. ఇకపోతే ఈ పొకోడి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, నోటికి ఏమొచ్చిందో కూడా తెలియని ఆ పొకోడి గారు కేవలం కాపు ఓటింగ్ కోసం మాత్రమే ఈరోజు చిరంజీవి గారు పుట్టినరోజు చేసి ఏదో కాపు ఓటింగ్ సంపాదించుకోవాలని చెప్పి ఏదో సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడు. నోట్లో ఏ రోజైనా సరే అమ్మ అనే పదం వచ్చిందండి, నీ అమ్మ అనే పదం తప్పితేటన్ దగ్గర నుంచి, అది మనం ఆలోచించాలి. అదేవిధంగా వీళ్ళ పరిపాలనకి చరణ గీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది. నిన్న మీరు గమనించారు కదండి ఎన్ని చోట్ల దొంగ ఓట్లు ఇల్లు ఉన్నాం, నిజాయితీగా కన్ఫర్మ్ ఓట్లు తీసేసి వీళ్ళు గెలవాలనుకొని తాతాలాడుతున్నారు, మీరు నిన్న గమనించారు. అదేవిధంగా రేపు గన్నవరంలో 10,000 నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో మా అభ్యర్థి గెలుస్తాడండి.